హలో అండి వెల్కమ్ టు నిస్చలాస్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ నాన్ వెజ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది మునక్కాయ్ మటన్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి అవి కలర్ మారి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఒక ఏడు నుంచి ఎనిమిది లవంగ మొగ్గలు ఒక మూడు ఇలాచి ఇంకా ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత పక్కకు తీసి చల్లార్చుకోండి తర్వాత మిక్సీ వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేపుకోండి ఉల్లిపాయలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపితే సరిపోతుంది చూడండి ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ కూరలో వాడిన రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్కి ఒక చాలా స్పెషల్ క్వాలిటీ ఉంది ఇందులో వేసే ఒక ఇంగ్రీడియంట్ మునక్కాయ ఇంకొకటి మటన్ ఒకటేమో కొలెస్ట్రాల్ని పెంచేదైతే ఒకటి కొలెస్ట్రాల్ని తగ్గించేది చాలా రేర్ కాంబినేషన్ కదా ఈ రెండిట్లని కలిపి కూర చేయడం అనేది సరే ఇప్పుడు మన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది అందులో ఉప్పు పసుపు కారం ఈ మూడు వేసుకుని చక్కగా వేపుకోండి అవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి మన మునక్కాయలు వన్ ఇంచ్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు టమాటోస్ని యాడ్ చేసుకోవాలి మరి సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీడియం సైజు ముక్కలు కట్ చేసుకున్నా సరిపోతుంది చూడండి టమాటోస్ కూడా వేసి బాగా కలుపుకోండి మన కర్రీకి గ్రేవీ అంతా కూడా వీటి నుండే వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు మన టమాటోలు మునక్కాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి సో మూత పెట్టుకొని అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను మూత పెట్టిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూశారు అంటే కొంచెం బాయిల్ అయిపోయి ఉంటాయి చూడండి ఆల్మోస్ట్ మన టొమాటో ముక్కలు ఉడికిపోయాయి ఇంకొంచెం సేపు ఉంచితే సరిపోతుంది ఆయిల్ పైకి తేలుతుంది ఆ తర్వాత మన మటన్ ముక్కలు వేసేసుకోవడమే ఇక్కడ మటన్ ముక్కలు కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఎప్పుడు ఇంట్లో మటన్ తెచ్చుకున్న ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకున్నా అమ్మ మనకి తెలియకుండా కొన్ని ముక్కలు దాస్తారు కదా అలా దాచిన ముక్కలే ఇవి ఇవి వన్ కప్ ఆఫ్ బాయిల్డ్ మటన్ ముక్కలు కొద్దిగా పసుపేసి కుక్కర్లో బాయిల్ చేసిన మటన్ పీసెస్ ఆ మటన్ పీసెస్ కూడా ఆ కొంచెం రిమైనింగ్ ఉన్న ఆ వాటర్తో కలిపి వేసేసి కలుపుకోవాలి గా ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా స్టార్టింగ్లో అవన్నిటిని కూడా పౌడర్ చేసుకోవాలి ఇలా చిన్న జారులో వేసుకుని ఫైన్ పౌడర్ని తయారు చేసి ఉంచుకోండి ఈ కర్రీలో డామినేటింగ్ టేస్ట్ అనేది మన ఎండు కొబ్బరి అవన్నీ వేసి తయారు చేసుకున్న పౌడర్దే చూడండి ఇప్పుడు మన మటన్ కర్రీలో ఈ పౌడర్ మొత్తాన్ని తీసి ఇలా వేసేసుకోండి వేసుకుని దగ్గరకు వచ్చే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవడమే అయిపోయింది ఇంక మటన్ కర్రీ అంతే ఉప్పు చూసుకోవడం మర్చిపోకండి మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దగ్గరుండి ఫ్రై చేసుకోండి చూడండి నేను నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి ఒక కొలెస్ట్రాల్ పెంచే ఐటమ్ ఒక కొలెస్ట్రాల్ తగ్గించే ఐటమ్ ఈ రెండిటి కాంబినేషన్ లో కర్రీని మీరు కూడా ట్రై చేస్తారు కదా చూడండి మన మటన్ ముక్క బాగా మెత్తగా ఉడికింది అండ్ మునక్కాయ ఆల్సో ఉడికింది ఈ రెండిటి కాంబినేషన్ లో వచ్చే టేస్ట్ ఒక యునీక్ ఫ్లేవర్ని ఇస్తుంది మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చేసుకోండి అండ్ ఈ కర్రీ మీకెలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఎవరన్నా కానీ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెస్ చిలాస్ కిచెన్ బాయ్ అండి